చాలా మందికి ఆశ ఏంటిదంటే, ప్రభువా నన్ను ఈ వరముల చేత ఆ వరముల చేత నింపండి, ఆ దైవజనుడు ఆ సూపర్ న్యాచురల్ పవర్తో ఈ విధంగా వాడబడుతున్నాడు కాబట్టి నన్ను కూడా ఆ గిఫ్ట్స్తో నింపండి ప్రభువా, ఆ వరములతో నింపండి ప్రభువా అని ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి దైవజనుడు ప్రార్థన చేస్తారు. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో వరములు కొంతమందిని పడగొట్టినాయి, ఈ వరములే కొంతమందిని లేవనెత్తినాయి, చప్పట్లగొట్టాల. అట్లని ఈ వరములు వద్దు అని మనం అనుకోవద్దు. వరములు అందరూ కలిగి ఉండాలా, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందరూ కూడా ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన, దేవుడిచ్చే వరములు, సంథింగ్ ఆర్ ది అదర్ నువ్వు కలిగి ఉంటాలా. ఒక డాక్టర్గా నువ్వు ఉండి, ఒక బిలీవర్ డాక్టర్గా ఉండి, ఒక గైనకాలజిస్ట్గా ఉండి, నీ గిఫ్ట్ అనేది అనేక పేద ప్రజలకి, బలహీనులకి ఆ గిఫ్ట్ నువ్వు వాడుకోవాలా. నీకు ప్రొఫెసీ గిఫ్ట్ లేకపోవచ్చు, కానీ నీకు ఆ వరాన్ని దేవుడిచ్చినాడు. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఏదైనా కావచ్చు, ఒక మంచి బిజినెస్ మ్యాన్ ని కావచ్చు, దయ్యాలను వెళ్ళగొట్టి హీలింగ్ గిఫ్ట్ లేకపోవచ్చు, కానీ ఆ బిజినెస్ లో నీవు బిజినెస్ యొక్క టాక్టిక్స్ ద్వారా, బిజినెస్ ద్వారా నువ్వు నీ గిఫ్ట్ ను ఆపరేట్ చేస్తూ ముందుకు సాగినప్పుడు నీ గిఫ్ట్ అనేక దైవజనులకి, సంఘాలకి దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరికి వారి వారి పరిమితం ప్రకారం, సామర్థ్యం ప్రకారం, పరిమాణము చొప్పున వరములనట దేవుడు అనుగ్రహించినాడు. మన వరమును మనం పసిగట్టి అది మనం వాడుకోవటం మన బాధ్యత. రెండవదిగా, ఈ వరములు, ఆత్మ సంబంధమైన వరములు మనలో ఉండటం అది మంచిది, బ్లెస్సింగ్. ఈ వరములు మనల్ని లిఫ్ట్ చేస్తాయి, కానీ ఇవే వరములు మనల్ని పడగొట్టేస్తాయి. ఎందుకంటే ఈ వరములకి మేత, ఈ వరములకి ఫీడింగ్ ఏంటిదంటే ప్రార్థన, 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 చప్పట్లు కొట్టాలా. ఈ వరములను మనము ప్రార్థనతో, రెగ్యులర్ వాక్యముతో పెంచకపోతే ఈ వరములు రివర్స్ అయిపోతాయి మనకి. ఈ వరములను జాగ్రత్తగా మనం కాపాడుకోకపోతే ఈ వరములు మనకి దెబ్బ కొట్టేస్తాయి. ఎంత భయంకరమైన దెబ్బ అంటే, మనం ఎక్స్పెక్ట్ చేయం, ఆ చీకటిలోకి, అగాధంలోకి మనం వెళ్ళిపోతాం, ఇక అంతే, దట్స్ ఆల్, బయటికి రాలేం. అంత భయంకరమైన ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దట్స్ వై మన క్రైస్తవ జీవితంలో ఏమి ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా, స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏంటిదంటే ప్రార్థన, 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 చప్పట్లు కొట్టాలంటాం. ఇది లేకపోతే మనం ఏం చేయలేము. దట్స్ ఆల్, ఇట్స్ ఇంపాసిబుల్. డబ్బు దెబ్బ కొడుతుంది, ప్రజలు దెబ్బ కొడతారు, ప్రేమలు దెబ్బ కొడతాయి, బలము దెబ్బ కొడుతుంది, జ్ఞానం దెబ్బ కొడుతుంది, కానీ ప్రార్థించే ఆ ప్రార్థన నీకు దెబ్బ కొట్టదు. హల్లెలూయా. ఒక మనిషి బ్రతకాలంటే ఏ విధంగా ఊపిరి కావాలో, ఆత్మ సంబంధంగా మనం బ్రతకాలంటే ఖచ్చితంగా ఐఎమ్ బిజీ అనకు, ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను స్టూడెంట్ని అన్నకు, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్, నాకు చాలా చాలా కమిట్మెంట్స్ ఉంటాయి అనకు. నా ఖచ్చితంగా డైలీ నీ ప్రార్థననే నీ అన్నిటికీ కూడా బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఇవే వరములు మనకు పాయిజన్గా మారిపోతాయి, కానీ ఇవే వరములు మనకు దీవెనకరంగా ఉంటాయి. ఎప్పుడంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన.